పాయిజన్ పోసి ఘోరంగా చేశారు అది. కానీ అది ఎవరు చేశాడో అది పెద్ద రాజశేఖర రెడ్డికి అంటగట్టారు. దాన్ని అంటగట్టారే కదా, నిప్పులేదు పొగ ఏం రాదు, అందరు పాత్ర ఉండొచ్చు. లీడర్షిప్ చేసిన ఏదైనా వస్తుంది. ఇప్పుడు ఉద్యమం అందరు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఒకడు కేసీఆర్ కు ఎందుకు వచ్చిన పేరు, వాడు ముందున్నాడు కాబట్టి. రాజకీయం అంటే కుట్ర, కుట్రలో భాగంగా వాడారు. అయితే అవన్నీ పోయిన బలికి లేనేం కాదు. చాలా లేట్ అయింది. అప్పుడు సీఎం అవలసినాడు దాదాపు. మళ్ళీ మన చంద్రబాబు వచ్చి 10 ఏళ్ళు గడిపి అన్న, ఇప్పుడు దీని మీద కేసీఆర్ ఒక విరుడు కనిపెట్టాడు. 92 గుప్తాజీ, నువ్వు ఏదైతే కత్తిపోట్లు ఇవి జరిగేదాని కోసము కేసీఆర్ ఒక విరుడు కనిపెట్టాడు. కెమెరాస్ ఎక్కడ చూసినా నీకు విత్ ఇన్ 15 నిమిషాల్లో పట్టుకోగలుగుతారు. ఇప్పుడు కత్తిపోటు వేస్తాయి అంత టెక్నాలజీ పెట్టాడు. లేదు 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 పెట్టాడు. లేదు ఇప్పుడు ఎవడు ఏం చేయలేడు ఆ సిటీలో. అంత నెట్వర్క్ పెట్టాడు కేసీఆర్. అదొకటి మంచి డిసిషన్ తీసుకున్నారు. తర్వాత 2014లో కరెంటు గురించి చాలా ప్రాబ్లం ఉండేది. కేసీఆర్ సాల్వ్ చేస్తాడు అని చెప్పాను నేను. సాల్వ్ చేశాడు సింపుల్గా. కొన్ని ఉన్నాయి నేను మంచిగా ఉండాలనుకుంటాను నా దగ్గర. అరే అయితే నాకు మాకు ఒక ఇట్లా డిస్కషన్లో కేసీఆర్ ఏం చేయలేడా అంటే.